వైసీపీలో చేరి యోచనలో ఉన్నారు యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు. ఈ నెల 15 లేదా 17న వైసీపీలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం తుని ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి దాడిశెట్టి రాజాను తాడేపల్లికి పిలిపించుకున్న వైసీపీ హైకమాండ్ యనమల కృష్ణుడి చేరికకు సంబంధించి రాజా అభిప్రాయం తీసుకుంది. అయితే కృష్ణుడి చేరికపై తనకు అభ్యంతరం లేదన్న రాజా తుని నియోజకవర్గంలో ఆయన అవసరం లేదని తేల్చి చెప్పారు. ముద్రగడతో కలిసి కృష్ణుడు వైసీపీలో చేరే అవకాశం ఉంది. యనమల సోదరుల మధ్య మరోసారి విభేదాలొచ్చాయి. గత కొంతకాలంగా కృష్ణుడి వర్గాన్ని యనమల రామకృష్ణుడి కుమార్తె తుని టీడీపీ అభ్యర్థి యనమల దివ్య దూరం పెట్టారు. దివ్య వైఖరితో యనమల సోదరుల మధ్య గ్యాప్ పెరిగింది. ప్రచారానికి కూడా కృష్ణుడు దూరంగా ఉంటున్నారు. గత 2 ఎన్నికల్లో టీడీపీ తరపున తుని నుంచి పోటీ చేసి ఓడిపోయారు కృష్ణుడు. వైసీపీలో చేరే యోచనలో ఉన్నారు యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారం అందిస్తారు. సుధీర్, కన్ఫర్మ్ అయిపోయినట్లయినా రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు వైసీపీలో చేరడం అనేది బ్రదర్స్ మధ్యలో గొడవలకి రీజన్ ఏంటి సుధీర్? ఉదయశ్రీ, తుని టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. యనమల రామకృష్ణుడు, అదేవిధంగా యనమల కృష్ణుడు వరుసకు సోదరులు. యనమల బ్రదర్స్ మధ్య విభేదాలు గత కొంతకాలంగా నడుస్తున్నాయి. గత 2 సార్వత్రిక ఎన్నికల్లోనూ తుని నుంచి టీడీపీ తరపున కృష్ణుడు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2 ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో యనమల రామకృష్ణుడు తన కుమార్తె యనమల దివ్యను రంగంలోకి దింపారు. ప్రస్తుతం తుని నుంచి యనమల దివ్య కంటెస్ట్ చేస్తున్నారు, ఆమెను అభ్యర్థిగా కూడా ప్రకటించారు. అయితే యనమల రామకృష్ణుడికి సంబంధించి యనమల కృష్ణుడు వర్గాన్ని దివ్య దూరం పెడుతున్నారని గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రచారం సంబంధించి కూడా యనమల కృష్ణుడి వర్గం మీరు రానవసరం లేదు, ఏమైనా పనులుంటే చూసుకోండి, అవసరమైతే పిలుస్తామన్నట్లుగా కూడా యనమల కృష్ణుడి వర్గాన్ని దూరం పెడుతున్నట్లుగా యనమల కృష్ణుడి వర్గం చెప్తున్న సిచ్యువేషన్. దానికి సంబంధించి వైసీపీ ఆపరేషన్ ఆకర్ స్టార్ట్ చేసినట్లుగా కూడా మనకు పార్టీ వర్గాల నుంచి కావచ్చు, అదేవిధంగా ఇంటర్నల్ సోర్స్ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా అసంతృప్తులను గాలం వేయడం, ఆయా నియోజకవర్గాలలో బలమైన ఓటు బ్యాంక్ ఎవరైనా ఉన్న నేతల్ని జాయిన్ చేసుకోవడం ద్వారా మరింత పట్టు సాధించాలని వైసీపీ స్ట్రాటజీ అమలు చేస్తుంది. దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం తుని ఎమ్మెల్యేగా మంత్రి దాడిశెట్టి రాజా ఉన్నారు. దాడిశెట్టి రాజా పైన గత 2 ఎన్నికల్లోనూ కృష్ణుడు ఓడిపోయిన సిచ్యువేషన్, ఒక దాడిశెట్టి రాజా అభిప్రాయం కూడా పార్టీ పెద్దలు తీసుకున్నట్లు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అంటే కృష్ణుడి చేరికకు సంబంధించి దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. పార్టీకి అవసరం అనుకుంటే ఎవరినైనా చేర్చుకోవచ్చు, కానీ తునిలో ఆల్రెడీ వైసీపీ స్ట్రాంగ్ గానే ఉంది. ప్రతిపాడు నియోజకవర్గంలో కృష్ణుడి సామాజిక వర్గం, కృష్ణుడి కమ్యూనిటీకి చెందిన యాదవ సామాజిక వర్గం ఎక్కువ మంది వాటలు ఉంటారు కాబట్టి ఆ నియోజకవర్గంలో కృష్ణుడితో పనిచేస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని కూడా రాజా తన అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలుస్తుంది. అంటే మరో 2 రోజుల్లోనే యనమల కృష్ణుడు సంబంధించి వైసీపీ ప్రాథమిక స్థాయిలో చర్చలు కూడా పూర్తి చేసింది. మరో 2-3 రోజుల్లోనే ముద్రగడ పద్మనాభం చేరుకుంటుంది కాబట్టి 2 చేరికలు ఒకసారి పెట్టుకునేలాగా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కృష్ణుడు అయితే పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు, గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. యనమల రామకృష్ణుడు సంబంధించి ఆయన ఎన్నిసార్లు బ్రిఫింగ్ వచ్చి అదేవిధంగా కృష్ణుడి వర్గాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు, నియోజకవర్గంలో ఆ స్థాయిలో పరిస్థితులు లేవు కాబట్టి కృష్ణుడిని పార్టీలోకి తీసుకోవడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. దానికి తగ్గట్లుగానే దాదాపు చర్చలు కూడా పూర్తయ్యాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సాయి సుధీర్.